తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి మాట్లాడడానికి మరి బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి మరి బీసీలకు ఏ విధంగా న్యాయం జరగాలి అన్న విషయాన్ని మరి చెప్పడం కోసం ఆర్గనైజ్ చేసిన ఈ ప్రత్యేక పత్రికా ప్రతినిధుల సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు నాతో పాటు ఈ మీడియా సమావేశంలో మా బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దానందరావు గారు కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ గారు అదే విధంగా మా అధికార ప్రతినిధులు డాక్టర్ సాంబశివ గౌడ్ కొంగరి అరుణ క్వీన్ అదే విధంగా డాక్టర్ వెంకటేష్ చౌహాన్ అదే విధంగా అబ్రార్ హుసేన్ మరి మైనారిటీ స్టేట్ మైనారిటీ బీఎస్పీ కోఆర్డినేటర్ వాళ్ళందరూ కూడా ఉన్నారు మిత్రులారా ఇది ఈ రోజు మనం చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ సమావేశమైన మరి భారతదేశంలో మొత్తం బీసీ జనాభా 52% ఉన్నది రకరకాల కమిషన్లు ఇదే విషయాన్ని మరీ కూడా నిర్ధారించి చెప్పడం జరిగింది మరి 52% ఉన్న వెనుకబడిన వర్గాలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కు కేవలం ఈ రోజు ఈ 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా 27% మాత్రమే రిజర్వేషన్ కోటా ఇవ్వడం జరుగుతా ఉన్నది మరి ఇదివల మీరందరూ చూసిండు 103వ రాజ్యాంగపు సవరణ ద్వారా అంటే 2019లో అయితే రాజ్యాంగాన్ని సవరించిన 103వ సవరణ ద్వారా మరి ఆర్టికల్ 15 ఆర్టికల్ 16ను సవరించి దాంట్లో ఆర్థికంగా వెనుకబడిన కులాలను కూడా పెట్టడం జరిగింది అందులో మరి ఈ మధ్యనే నవంబర్ 7వ తారీఖు నాడు మరి గౌరవ సుప్రీంకోర్టు 5 జడ్జీల బెంచ్ 3-2 మెజారిటీ నిర్ణయం ఇవ్వడం జరిగింది అందులో ఈ రాజ్యాంగ సవరణ కరెక్టే అని చెప్పడం జరిగింది మరి ఇంతవరకు పాలక వర్గాలు అది బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీలు కావచ్చు రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్ పెంచమని ఈ బీసీలు అడిగినప్పటి నుంచి కానీ లేకపోతే ఎస్సీలు ఎస్టీలు అడిగినప్పుడల్లా ఈ కేంద్ర ప్రభుత్వం ఇంద్రా సహాని జడ్జిమెంట్ అని చెప్తా వచ్చిండ్రు 1992 సంవత్సరంలో అయితే ఇంద్రా సహాని స్టేట్ ఆఫ్ ఇంద్రా సహాని వర్సెస్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ లో మళ్ళీ చెప్తా వచ్చింది ఏంటంటే 50% కన్నా రిజర్వేషన్లు పెంచకూడదని చెప్తా వచ్చిండ్రు కానీ మరి నవంబర్ 7వ తారీఖు నాడు ఈ సంవత్సరం నవంబర్ 7వ తారీఖు నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఈ 50% ఈ పరిమితి ఏదైతే ఉందో ఈ పరిమితి మించి కూడా 60% దాకా కూడా తీసుకపోవచ్చు అని చెప్పేసి ఈ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ఇచ్చిన రిజర్వేషన్ జడ్జిమెంట్ ద్వారా తెలిసింది మరి అలాంటప్పుడు ఈరోజు మరి బీసీల జనాభా అగ్రవర్ణాల్లో పేదలు కేవలం 8% మాత్రమే ఉన్నప్పుడు ఆ 8% పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినప్పుడు మరి దేశంలో 52% ఉన్న బీసీలకు కేవలం 27% మాత్రమే ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారు అనేది ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ శాఖ నుంచి ఈ రోజు అడుగుతా ఉన్నాం మరి ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 1953లో కాగా కలల్కర్ కమిషన్ ను అప్పటి నెహ్రూ ప్రభుత్వం వేసింది కానీ కమిషన్ మాత్రం వేసింది కానీ అక్కడ ఏ మాత్రం బీసీలకు న్యాయం చేయలేదు దాని తర్వాత మళ్ళీ మరి బీపీ మండల్ కమిషన్ 79వ సంవత్సరంలో మండల్ కమిషన్ వేసినారు కానీ అది కేవలం చెదలు పట్టిన పరిస్థితి ఆ మండల్ కమిషన్ కు వచ్చింది కానీ అప్పుడు మరి మహనీయుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు 1990వ సంవత్సరంలో వీరోచితమైన పోరాటం దాదాపు 46 రోజుల పోరాటం చేస్తే మరి అప్పటి బీపీ సింగ్ ప్రభుత్వం మండల్ అమల్ కరు వర్ణ కుర్చీ ఖాళీ కరు అని చెప్పి ఆ రోజు పోరాటం చేసినందుకు మరి ఆ రోజు 1992వ సంవత్సరంలో బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఆ 27% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ ఇప్పుడు మరి ఏ బీసీల ఓట్ల కోసం అడుగుతూ బీజేపీ మరి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నదో అదే బీజేపీ అప్పట్లో మరి వ్యతిరేక ఉద్యమాలు కూడా చేసిన విషయం మనందరికి కూడా తెలుసు అదేవిధంగా మీ అందరికీ ఒకసారి గుర్తుంటే 1987వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్టిస్ మురళీధర్ రావు కమిషన్ ఏదైతే నివేదిక ఉన్నదో ఆ మురళీధర్ కమిషన్ నివేదికను 27% నుంచి 44% బీసీలకు రిజర్వేషన్ పెంచినప్పుడు అప్పుడు కూడా మరి కొందరు
మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి ఆ రోజు బీసీ కులాలను బీసీ వృత్తులను ఎస్సీ కులాలను ఎస్సీ వృత్తులను మరి ఎస్టీ కులాలను వాళ్ళ వృత్తులన్నిటిని కూడా అగౌరవపరుస్తూ ఆందోళన చేసిన విషయం కూడా ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదు. మరి అప్పుడు ఆ 44% రిజర్వేషన్ మళ్ళీ ఆ రోజు హైకోర్టులో కొట్టేయడం వల్ల మళ్ళీ అది కేవలం 27%కి మాత్రమే మిగిలిపోయింది. మిత్రులారా, ఒకసారి చూస్తే మీరు మరి బీసీలో 27% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, కానీ 27% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి క్రీమీ లేయర్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చినందువల్ల మరి ఈ రోజు బీసీలకు ఇచ్చిన కోటాల కూడా పోస్టులు ఫిల్ కాని పరిస్థితి ఈ రోజు మరి దేశంలో ఉన్నది. ఉదాహరణకు మరి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 8,617 పోస్టులు టీచింగ్ పోస్టులు ఉంటే ఇప్పటికి కూడా బీసీ వర్గానికి చెందిన పోస్టులు ఏవైతే ఉన్నాయో 4,821 పోస్టులు ఇప్పటికి కూడా ఖాళీగానే ఉన్నాయి. మరి మీరు 27% రిజర్వేషన్ ఇచ్చి కూడా మరి ఎందుకు ఈ బీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీరు ఉన్నత న్యాయస్థానాలు చూసుకుంటే ఈ ఉన్నత న్యాయస్థానాలు అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులు కానీ బీసీల సంఖ్య పూర్తిగా తక్కువగా ఉన్నది, ఎస్సీల సంఖ్య తక్కువగా ఉన్నది, ఎస్టీల సంఖ్య తక్కువగా ఉన్నది. కేవలం కింది న్యాయస్థానాల్లోనే కింది కోర్టులోనే రిజర్వేషన్లు పెట్టి మరి హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు పెట్టకపోవడం వల్ల ఈ కోటాలు ఇవ్వకపోవడం వల్ల ఈ వర్గాల అభ్యున్నతికి సంబంధించిన అంశాలు మరి రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలు కోర్టుల దృష్టికి వచ్చినప్పుడు కోర్టులలో ఈ వర్గాలకు చెందిన వాళ్ళు పూర్తిగా తక్కువగా ఉండడం వల్ల మరి వాళ్ళ గురించి ఆలోచించే నాదుడు ఈ రోజు కోర్టులలో లేకుండా పోయాడు. అందుకొరకే ఈ రోజు మరి ఈ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ లో మరి ఈ వర్గాలకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ భావిస్తున్నది. మరి అదేవిధంగా మరి బీజేపీ మరి ఏ నివేదికలు లేకుండానే అగ్రవర్ణాల్లో పేదలకు మరి ఏ జనాభా గణన జరగకుండానే అగ్రవర్ణాల్లో పేదలకు మరి 10% మరి రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ ఇవ్వగలిగినప్పుడు మరి 1932 జరిగిన బీసీబీ జనాభా గణన ఏదైతే ఉందో బీసీ జనాభా గణన ఇంతవరకు 90 సంవత్సరాలైనా కూడా ఈ జనాభా గణన ఎందుకు చేయడం లేదనేది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి బహుజన సమాజ్ పార్టీ అందుకొరకే ఒక 6 డిమాండ్లతోని పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్లో బల్కి ఈ బీసీ రిజర్వేషన్లు పెంచాలి, ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలన్న ఒక డిమాండ్ను మరి ప్రజల్లో బల్కి తీసుకుపోవడానికి పెద్ద ఎత్తున నవంబర్ 26 నాటి నుంచి అంటే రాజ్యాంగ దినం నుంచి నవంబర్ 26 నుంచి మరి పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడుతున్నదన్న విషయం కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి మొట్టమొదటి డిమాండ్ బహుజన సమాజ్ పార్టీ కేంద్ర ప్రభుత్వం జనాభా బీసీ జనాభా గణన చేయాలి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు, ముఖ్యంగా బీజేపీ ఎందుకు బీసీ జనాభా గణన చేయడం లేదు? ఒకవైపు బీసీల ఓట్లు దండుకొని అంటే 100కు 52 మంది ఉన్న బీసీల ఓట్లు దండుకొని మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎందుకు బీసీ జనాభా గణన చేయడం లేదనేది ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా, ఇది మరి ముఖ్యమైన డిమాండ్, పెరిగిన జనాభాకు అనుగుణంగా బీసీల రిజర్వేషన్ 27% నుంచి జనాభా నిష్పత్తి ప్రకారం 50% పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని అదేవిధంగా భారత ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీల జనాభా పెరిగింది, ఎస్టీల జనాభా పెరిగింది, ఆ జనాభా నిష్పత్తి ప్రకారం కూడా తప్పకుండా రిజర్వేషన్లు కూడా పెంచాలని చెప్పేసి మరి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇటీవల మీరు చూసిండ్రు మరి ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితమే మరి తమిళనాడులో ప్రభుత్వం 69% రిజర్వేషన్లు పెంచింది. ఆ 69% రిజర్వేషన్లు పెంచిన దానికి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ రక్షణ అనేది వచ్చింది. అందుకొరకే మరి అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినాం జార్ఖండ్ లో కూడా రిజర్వేషన్లు 50% నుంచి 77% కూడా ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ పెరిగిన బీసీల జనాభా ప్రకారం 50% ఉన్న ఏదైతే బీసీలు ఉన్నారో ఆ 50% ప్రకారం 27% నుండి 50% కూడా రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా
మరి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అదే విధంగా ఎస్సీల జనాభా 15% నుంచి 18% పెరిగింది ఏదైతే ఈ మధ్యన ఎస్టీల జనాభా ఎస్టీల రిజర్వేషన్ పెంచిందో అదే విధంగా ఎస్సీల రిజర్వేషన్ అదే విధంగా బీసీల రిజర్వేషన్ మైనారిటీ రిజర్వేషన్ కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మరి ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాలు హైకోర్టులు గాని సుప్రీం కోర్టులో తప్పకుండా రిజర్వేషన్ విధానాన్ని అమలు పరచాలి ఏదైతే రాజ్యాంగంలో ఏ అధికరణం అయితే ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 అధికరణం ఏదైతే ఉందో ఆ అధికరణ ప్రకారం ఇక్కడ కూడా మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు హైకోర్టులో గాని సుప్రీం కోర్టులో గాని తప్పకుండా కోటా కల్పించి ఆ వర్గాలకు చెందిన జడ్జిలను కూడా తప్పనిసరిగా చేసుకోవాలి లేకపోతే మాత్రం మరి రాజ్యాంగపరమైన అంశాలు మరి ముఖ్యంగా సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలు కోర్టుల దృష్టికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మరి వినడానికి మా వర్గాలకు చెందిన వాళ్ళు లేరన్న భావన అనేది మాకు కలుగుతూ ఉన్నది అందుకొరకు మరి ఈ వర్గాలకు చెందిన వాళ్ళ కూడా జడ్జిలు ఉండాలనే విధంగా మరి రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అదే విధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా ఏదైతే ఉన్నదో ఈ మధ్య కాలంలో వచ్చింది ఆ కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా మరి అవకాశం కల్పించాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు కల్పించాలంటే మరి ఆర్టికల్ 14 ఏదైతే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు ఉన్నదో సమానత్వ హక్కు ఆ సమానత్వపు హక్కు ప్రకారం మరి తప్పకుండా ఈ వర్గాలకు కూడా ఈ దీంట్లో ఈ కోటాల అవకాశం కల్పించాలని చెప్పేసి మరి చెప్తూ మరి చివరిగా బీసీలకు ఏదైతే క్రీమీ లేయర్ పెట్టిందో ఆ క్రీమీ లేయర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి ఎందుకంటే మీరు ఇన్ని రిజర్వేషన్లు 27% రిజర్వేషన్లు ఇచ్చినా మరి ఇంతవరకు కూడా కోటాలు కంప్లీట్ కాలేదంటే మనం కావాలని వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి మరి ముందర బిర్యానీ పెట్టినట్టుగా ఉన్నది అది కాకుండా ఈ క్రీమీ లేయర్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఒక 25 సంవత్సరాల తర్వాత అప్పుడు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి నవంబర్ 26 నుంచి మేము రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టబోతున్నాం మొట్టమొదట జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించడం మీడియా ద్వారా అదేవిధంగా మేధావులతో సమావేశాలు నిర్వహించడం అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మరి మేధావులతోని విద్యార్థులతోని యువజన సంఘాలతోని తర్వాత కుల సంఘాలతోని తర్వాత ప్రగతిశీల సంఘాలతోని అందరితో కూడా అన్ని పార్టీలతో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నాం అదేవిధంగా మా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామానికి వెళ్లి రచ్చబండల దగ్గర ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తర్వాత అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని వర్గాలకు ఇవ్వాల్సిన కోటాల గురించి మరి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా మరి చర్చా కార్యక్రమాలు లేవనెత్తి కోటి సంతకాలు మరి సేకరించి ఆ కోటి సంతకాలను రాష్ట్రపతికి పంపాలని కూడా ఆ నిర్ణయం ఈ సందర్భంగా తీసుకున్నాం అదేవిధంగా మరి యూనివర్సిటీల్లో కూడా విద్యా సంస్థల్లో కూడా దీని మీద ఒక చర్చ జరగాలని చెప్పేసి మేధావులతోనే రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా మేము పెట్టాలనుకుంటున్నాం అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నాం ఈ విషయంలో మాతో పాటు అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని చెప్పేసి అందరూ ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రగతిశీల సంఘాలు మరెందరో ఏవైతే సామాజిక న్యాయం కోరుకుంటున్న అన్ని సంఘాలు కూడా మాతో పాటు కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాం సో మరి ఇంత చక్కటి అవకాశం మరి మాకు ఇచ్చినందుకు మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ పాలసీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అవకాశం కల్పించాలని చెప్తున్నాం ఎందుకంటే అది సమాన ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ హక్కు మరి 15(6) కానీ 16(6)లో అట్లా ఎక్స్క్లూడ్ చేయడం అనేది రాజ్యాంగంగా కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి క్రిమినల్ ఏ విధానంలో అని చెప్తున్నాం సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టడం లేదు అది కుట్ర సమగ్ర కుటుంబ సర్వే చేసింది అది అసంపూర్తైన సర్వే పూర్తిగా సర్వే జరగలేదు జరిగింది కూడా కేవలం ముఖ్యమంత్రి గారికి మాత్రమే యాక్సెస్ ఉన్నది ఇంకెవరికి యాక్సెస్ నిజంగా ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం పారదర్శకత మీద గౌరవం ఉన్నా
ఇమిడియట్ గా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజల ముందర పెట్టాలి. ఏ వర్గాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఏ వర్గాల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ వర్గాలు మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ విధంగా ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు బయటపెట్టాలి. మరి ఎందుకు బయటపెట్టడం లేదు? సో అదే విధంగా అదొక అంటే ఇది ఒక్కటే కాదు, ఈవెన్ ఆ సర్వే కూడా సంపూర్తిగా జరగలేదు. జిహెచ్ఎంసీ ఏరియాలో అసలు పెద్దగా జరగలేదు అది. సో జరిగిన సర్వేను కూడా బయట పెట్టడం లేదు. ఎందుకంత సీక్రెట్ గా పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి? ప్రజల డబ్బులతో చేసిన సర్వేను మరి ప్రజల మందిలో పెంచడానికి తప్పే ఉన్నది. సో అది కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పుడు అర్జెంట్ గా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ప్రజల మందిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. సో జనాభా గణన మాత్రం తప్పకుండా జరపాల్సిన అవసరం ఉన్నది. జనాభా గణన ప్రతిసారి కోర్టులకు పోయినప్పుడల్లా కోర్టులు ఏం చెప్తున్నాయి, వేరియస్ ఎవిడెన్స్ అంటున్నారు. మరి ఎవిడెన్స్ సృష్టించాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు? అది చెప్పకుండా తన దగ్గర ఉన్న అధికారాన్ని వాడకుండా ఈ రోజు మళ్ళీ మరి ఆ ప్రజల మందరికి వచ్చి మాకు ఓట్లు ఏం అనడం అనేది పూర్తిగా ఖండనీయమని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.